హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్, వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. ఇక సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పులు వేయబోతున్నాడనేసి తాజా సమాచారం. ఈ సినిమాలో అన్ని ప్రత్యేకతలే. కథ చూస్తే 1985 కాలం నాటికి సంబంధించింది. ఇక రామ్ చరణ్కు వినపడదు. ఇక రామ్ చరణ్ సరసన నటిస్తున్న సమంత ఈ చిత్రంలో మూగమ్మాయిగా నటిస్తుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే ఊహాగానాలు అప్పట్లో చాలానే హల్చల్ చేశాయి. వాటన్నిటిని బ్రేక్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందనే టాక్ ఆల్రెడీ బయటికి వచ్చేసింది. దానికి కారణం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, అలాగే టీజర్. ఈ రెండు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో సెన్సేషన్ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. చిత్ర బృందం కూడా షూటింగ్లో చాలా సందడి చేస్తుంది. ఇటీవల సుక్కు ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ షూటింగ్ స్పాట్లో తీన్మార్ స్టెప్పులు వేసి ఇరగదీసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ రంగస్థలంలో ఒక పాటకు రామ్ చరణ్తో పాటు అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్నాడనేసి తెలుస్తుంది. మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతోనే కాకుండా అదిరిపోయే స్టెప్పులతో కూడా మెగా అభిమానులను ఓ రేంజ్లో ఉరుతలు ఊహించబోతున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.